కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు డౌన్ అయిపోతుందని, బీజేపీకి ఖమ్మంలో స్థానమే లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. ఎవరైనా తెలిసి తెలియక బీజేపీలో చేరితే వాళ్ల గొయ్యి వారే తీసుకున్నట్లేనన్నారు. ఖమ్మంలో మతతత్వ పార్టీలకు స్థానం లేదన్నారు. 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. మూడోసారి కూడా రాష్ట్రంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అన్నారు హరీష్. ఇవాళ నిజంగా ఇన్ని జాతీయ పార్టీలు, ఇంతమంది నాయకులు ఖమ్మం రావడం అంటేనే అది కేసీఆర్ గారి నాయకత్వానికి ఒక పటిమగా మనం చూడొచ్చు, వారి నాయకత్వ లక్షణంగా మనం చూడొచ్చు. అంటే మనము ఒకనాడు పరిపాలననే చేత కాదు, అసలు చేసుకోగలుగుతారా అన్న దగ్గర నుంచి ఇవాళ అద్భుతంగా పరిపాలించి జాతీయ స్థాయిలో వారు వెళ్ళడం అనేటువంటిది వారి నాయకత్వ లక్షణాలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఖమ్మంలో కొద్ది మంది పనికి మాలిన బ్యాచ్ ఉందని ఫైర్ అయ్యారు మంత్రి పువ్వాడ అజయ్. వాళ్లకు అబద్దాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదన్నారు. అజయ్ కూకట్పల్లి పోతున్నాడంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. ఇక్కడ దంచాల్సిన వాళ్ళని దంచాకే అజయ్ ఎటైనా పోతాడని చెప్పారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చారన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక అబద్దాల గ్రూప్ ఉంటది, ఈ అబద్దాల గ్రూప్ మధ్యలో ఏం చేశారంటే ఈ అజయన్ను తట్టుకోవటం కష్టం. ఈయన కనుక హ్యాట్రిక్ కొట్టిండంటే మన ఫ్యూజులు మాడిపోతాయి, మనకి దిక్కు దివాణం ఉండదని చెప్పి ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏంటంటే అజయ్ అన్నంట కూకట్పల్లి పోతాడంట, పీకటానికి పోతాడు. కూకట్పల్లి ఎందుకు పోతాడు? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 అసెంబ్లీ సీట్లు గ్యారంటీగా వస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనిపై ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తాము చేయించిన సర్వే ప్రకారం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కొట్లాడేది 10 సీట్ల కోసమేనని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మంత్రి ఎర్రబెల్లి, మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని నేతలను కోరారు. ఈ దేశ లెవెల్లో కూడా ఒక ప్రతిష్టతో మనం చేస్తున్నాం. వేరే రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఒక పక్కన బీజేపీ కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని జిల్లాలో కాంగ్రెస్ ఉన్నాయి. బీజేపీ 20-25 సీట్లలో పోటీ చేసే మనకు వాళ్ళకు పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 20-25 సీట్లనే పోటీ ఉంటాయి. అన్నింటిలో పోటీ ఉండేది టీఆర్ఎస్. ఖమ్మం 3.5 లక్షలు, పక్కనే ఉన్న సూర్యాపేట 1 లక్ష మంది, 5 లక్షలతో 18వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభ, తెలంగాణ రాష్ట్ర మరి రాజకీయ స్థితిగతులను, భారతదేశం యొక్క దిశా నిర్దేశం, మరి జరగనున్న ఒక గొప్ప బహిరంగ సభ. ఖమ్మంలో 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు నేతలు. సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతో పాటు వామపక్ష అగ్రనేతలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ హాజరవుతారని చెబుతున్నారు. రేపు రాత్రికే కొందరు రానున్నారు. వారిని రిసీవ్ చేసుకునే బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించారు. 18న ఉదయం సభకు రానున్న సీఎంలు, రాష్ట్రాల ముఖ్య నేతలు సీఎంతో బ్రేక్ఫాస్ట్ మీటిలో దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత యాదాద్రి దర్శనం చేసుకుని 2 హెలికాప్టర్లలో నేరుగా ఖమ్మం సభకు వెళ్తారు. సభా వేదికపైనే 2వ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు. 2 గంటల నుంచి 4:30 వరకు సభ జరగనుంది. 100 ఎకరాల్లో సభాస్థలం సిద్ధం చేస్తున్నారు. 20 ప్రాంతాల్లో 448 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ పార్టీ మొదటి సభను ఎలాగైనా విజయవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం ఎక్కడికక్కడ 1 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కేటాయించిన ప్రదేశాలకు వాహనాలు చేరేలా క్యూఆర్ కోడ్ను ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు పంపనున్నారు. దాదాపు 5,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూడనున్నారు. సభావేదిక ముందు ప్రముఖుల కోసం 20,000 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటుతో పాటు ఒక్కో గ్యాలరీలో 1,000 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచుతారు. సభకు వచ్చే జనం కోసం 8 లక్షల నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు నేతలు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో 50 LED తెరలు అమర్చుతామని చెబుతున్నారు. సభాస్థలి చుట్టూ మొబైల్ టాయిలెట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రాత్రికే హైదరాబాద్ చేరుకోనున్నారు కేరళ సీఎం పినరై విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాత్రికి ITC కాకతీయలో బస చేస్తారు.